హాయ్ అండి ఈరోజు వీడియోలో మనము టువల్ ఇయర్స్ బేబీకి మ్యాగ్జీ డ్రెస్ లేదా నైట్ ప్యాంట్ షర్ట్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోలో షర్ట్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇది వచ్చేసి టోటల్ క్లాత్ అనమాట ఈ క్లాత్ వచ్చేసి నేను త్రీ మీటర్స్ అనేది తీసుకున్నాను ఈ త్రీ మీటర్స్ క్లాత్లో మనకి టాప్ భాగానికి ఇరవై మూడు ఇంచులనేది తీసుకోవాలి అంటే మనకు కావాల్సిన యాక్చువల్ ఎంత వచ్చేసి ఇరవై ఒక్క ఇంచులు పట్టి భాగంతో సహా తీసుకుంటే ఇరవై మూడు ఇంచులకి ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి పన్నెండు ఇంచులు దాంట్లో సగభాగాన్ని తీసుకుంటే ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నెక్కు వెడల్పు అనేది రెండున్నర నుంచి మూడు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ మూడు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులనే తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది మూడున్నర ఇంచులు తర్వాత బ్యాక్ నెక్ డీప్ అనేది ఒక ఇంచ్ అనేది సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ తీసుకొని దీనికి ఇలా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ హోల్ వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి తర్వాత చెస్ట్ యొక్క చుట్టుకొలత తచ్చేసి ముప్పై రెండు ఇంచులు దాన్ని బై ఫోర్తో డివైడ్ చేస్తే ఎనిమిది ఇంచులు అయితే ఇది ఫ్రీ సైజ్ టాప్ కాబట్టి ఇంకొక ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడ వేస్ట్ భాగానికి మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇక్కడ వేస్ట్ భాగానికి ఇలా పదిహేను ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి తర్వాత వేస్ట్ భాగం దగ్గర చుట్టుకొలత అనేది ముప్పై ఇంచులు దాన్ని బై ఫోర్తో డివైడ్ చేస్తే ఏడున్నర ఇంచులు ఇక్కడ కూడా ఒక ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత సేమ్ ఇదే విధంగా కింది భాగానికి మార్కింగ్ తీసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసము రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఆర్మోల్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు డౌన్ భాగానికి తీసుకోవాలి తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆర్మోల్ దగ్గర ఇలా ఒక ఇంచు దగ్గర కరువు భాగం తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనకి కింద రెండు ఇంచులు పట్టి భాగం అని ఉంది కదా ఆ పట్టి భాగానికి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా రెండు ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటే మనకు కావాల్సిన టాప్ లెంత్ వచ్చేసి ఇరవై ఒక్క ఇంచులు అనమాట ఇక్కడ నుంచి మనం కింది భాగం నుంచి మూడు ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి అంటే ఇదేంటంటే మనకి కింద ఓపెన్ కట్స్ పెట్టుకోవడానికి ఇలా మూడు ఇంచులు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట కట్స్ అనేది ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి సైడ్ కట్స్ అని తెలవడానికి చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ నెక్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇందులోంచి బ్యాక్ భాగాన్ని పక్కకు తీసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ భాగం అనేది కొంతవరకు ఓపెన్ భాగం అనేది పెట్టుకోవాలి ఇక నేను ఈ నెక్ డీప్ భాగం నుంచి ఇలా ఎనిమిది ఇంచుల వరకు ఓపెన్ భాగం అనేది ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను ఇలా ఎనిమిది ఇంచుల వరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు తీసుకోవాలి ఒక ఇంచు భాగం అనేది పట్టి భాగం కింద తీసుకోవాలి తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ భాగం వచ్చేసి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసము ఒకటిన్నర ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ కరువు భాగం వచ్చేసి నేను ఇక్కడ పావుదక్క ఇంచులు అంటే రెండున్నర ఇంచుల కంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను తర్వాత మళ్ళీ కింద ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులనే తీసుకోవాలి ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి ఈ మార్కింగ్ చేసిన భాగాలను ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి దీనికి ఫ్రంట్ డీప్ భాగం అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది నేను ఇంకొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అంటే కొంచెం సేఫ్టీకి ఎక్కువగానే తీసుకున్నాను జాయింట్లు పడకుండా ఉండడానికి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇప్పుడు ఇలా ఫ్రంట్ భాగాన్ని తీసుకోవాలి ఈ ఫ్రంట్ భాగానికి మనము నెక్ భాగం అనేది వేసుకోవాలి ఇలా నెక్ భాగానికి వేసుకోవడానికి విధంగా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి ఇక్కడ నెక్ యొక్క వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తర్వాత నెక్ యొక్క డీప్ భాగం వచ్చేసి మూడున్నర ఇంచులు మన ఇంతకుముందు మార్కింగ్లో చెప్పుకున్నాక సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఓపెన్ భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులని తీసుకోవాలి ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా తీసుకొని దీనిని మెయిన్ క్లాత్పై ఈ విధంగా వేసుకోవాలి ఇలా సీదాకి సీదా వైపు క్లాత్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనకి లోపల వైపు పోతుంది ఒకవేళ మీకు ప్యాచ్ అనేది పై వైపుకు రావాలి అంటే దీనికి రివర్స్ అనేది వేసుకోవాలి అంటే మనము డిఫరెంట్ కలర్ ప్యాచ్ పై వైపు రావాలంటే దీనికి రివర్స్ అనేది వేసుకుంటే మనకి ప్యాచ్ అనేది పై వైపుకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా కరెక్ట్గా సెట్టింగ్ అనేది చేసుకొని ఈ విధంగా మనము కరెక్ట్గా కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి దీని ఈ విధంగా తిప్పుకొని ఇలా చుట్టూ ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి కరెక్ట్గా కుట్టు అనేది ఒక ఖర్చు లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి ఇక్కడ ఏంటంటే చిన్నగా ఒక పాదం లెవెల్లో మధ్యలో గ్యాప్ ఉండే విధంగా చూసుకొని ఇలా నెక్కు చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న నెక్కు భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనే చేసుకోవాలి మనం దీని మధ్యలో ఒక పాదం లెవెల్లో గ్యాప్ అనేది ఉంచాం కదా ఇప్పుడు ఆ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గా తిరగడానికి ఇక్కడ చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి తర్వాత ఈ విధంగా చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా లోపల వైపుకు తిప్పుకోవాలి ఇలా క్లాత్ భాగాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇలా టోటల్గా అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనపడుతుంది ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా నెక్కు భాగాన్ని ఇలా లోపల వైపుకు ఫోల్డింగ్ అనేది చేసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ లోపలున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కరెక్ట్గా సరి చేసుకుంటూ కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా పూర్తిగా కుట్టిన తర్వాత మనం లోపల నెక్కు భాగానికి వేసిన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా దాన్ని కరెక్ట్గా లెవెల్ అనేది చేసుకోవాలి అంటే ఒక ఇంచు లెవెల్లో ఉంచుకొని కరెక్ట్గా లోపల ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కరెక్ట్గా లెవెల్ అనేది చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది అయితే ఈ మధ్యలో ఉన్న ఈ ఓపెన్ భాగంలో మనము చిన్న పట్టి భాగం అనేది వేసుకోవాలి ఇక నేను పట్టి భాగం అనేది ఇలా డబల్ ఫోల్డ్ వేసి అనమాట ఇలా వేసి కుట్టుకున్న తర్వాత దీనికి ఒకవైపున ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనకి ఎంతవరకు క్లాత్ అనేది అవసరమవుతుందో చూసుకొని అంతవరకు కటింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని దీనికి ఒకవైపు మాత్రమే మనము జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా చూసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి ఈ జాయింట్ అనేది ఎక్కడి వరకు వేసుకోవాలి అంటే మనకి ఈ రెండో వైపు భాగం అనేది ఉంది కదా ఈ రెండో వైపు భాగాన్ని ఇలా దగ్గరికి ఈ విధంగా అనుకోవాలి ఇలా రెండు భాగాన్ని ఈ విధంగా దగ్గరికి అనుకొని ఈ రెండో వైపున ఒక హాఫ్ ఇంచు పై భాగానికి కలిపి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి కుట్టు అనేది ఊడిపోకుండా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ ఏంటంటే పై వైపున బటన్స్ అనేవి పెట్టుకోవచ్చు లేదా లోపల వైపున ఉక్సులు కాజాలు కూడా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఫ్రంట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ భాగాన్ని కుట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ కుట్టేశాను ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది మనం వండించని తీసుకున్నాం కదా దీనికి ఈ విధంగా నెక్ భాగాన్ని వేసుకోవాలి ఇలా ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ అనే చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ భాగాలు ఇక్కడ నేను చివరి వైపున ఒక ఇంచు భాగానికి ఆల్రెడీ పట్టీ భాగం అనేది పెట్టాను ఇప్పుడు వీటిని ఒకదానికొకటి ఇలా ఎదురెదురుగా వేసుకొని దీని యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ కిందికి వస్తూ ఒక హాఫ్ ఇంచు లెవెల్లో ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని దీని యొక్క డీప్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకి కరెక్ట్గా ఏర్పడడానికి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అంటే ఫ్రంట్ భాగం అనేది తెలియడానికి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే దీని యొక్క సెంటర్ పాయింట్ తర్వాత హ్యాండ్ భాగం యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఇలా జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ అనేది చేసుకుంటూ రావడం వల్ల మనకి రెండు వైపులా క్లాత్ అనేది ఈక్వల్గా వస్తుంది ఇలా రెండు వైపులా హ్యాండ్స్ భాగాలను మనము జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా రెండు వైపులా హ్యాండ్స్ భాగాలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగానికి పాకెట్ భాగం అనేది వేసుకోవాలి ఇక్కడ పాకెట్ వేసుకోవడం అనేది మీ ఆప్షన్లు అనమాట ఇలా ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ భాగానికి పాకెట్ అనేది వేసుకోవాలి ఇక్కడ పాకెట్ అనేది వేసుకోవడానికి నేను ఇంచులు పొడవు మరియు వెడల్పు ఉండే విధంగా క్లాత్ భాగాన్ని తీసుకొని ఇలా పట్టి భాగం అనేది వేసుకున్నాను ఈ కింది భాగాన చిన్నక కరువు అని తీశాను ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రంట్ భాగానికి ఇలా పాకెట్ భాగం అనేది వేసుకోవాలి ఇక నేను చూడడానికి మెజర్మెంట్ ప్రకారం కనుక చూసినట్లయితే ఇటు ఈ సైడ్ భాగం నుంచి మూడు ఇంచులకి తర్వాత షోల్డర్ భాగం నుంచి ఏడు ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ మరియు ఎండింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి పాకెట్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా పాకెట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టాను అంటే ఇంతకుముందుని కటింగ్లో చెప్పిన విధంగా మార్కింగ్ అనేది పెట్టాను అంటే ఇక్కడ ఏంటంటే హ్యాండ్ యొక్క లూజ్ భాగం అనేది నాలుగున్నర ఇంచులనే తీసుకున్నాను తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు పెట్టాను కదా సేమ్ అదే విధంగా రెండు ఇంచులకి మార్కింగ్ అని పెట్టాను తర్వాత ఇక్కడ సైడ్ ఓపెన్ భాగం దగ్గర ఒకటిన్నర ఇంచు అనేది తీసుకున్నాను ఇక్కడ మనం కట్స్ అని పెట్టుకోవడానికి కింద మళ్ళీ క్లాత్ భాగాన్ని లెవెల్ అనే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ ద్వారా మనము కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఈ చివరి భాగం దగ్గర రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి తర్వాత దీనికి మనకి ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి ఎన్ని ఎక్స్ట్రా కుట్లు వేసుకున్నా కానీ ఈ చివర మాత్రము ఒకే కుట్టులో ఎండగా అనేది కావాలి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా అనేది ఇంకొక రెండు కుట్లు అనేవి వేశాను కానీ దీనికి ఎండింగ్ పాయింట్ మాత్రము ఒకే కుట్టు దగ్గర వచ్చే విధంగా చూసుకున్నాను ఇప్పుడు దీనికి సైడ్ స్లిట్ అనేవి వేసుకోవాలి ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కువగా అనిపిస్తే కొంత క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా మనకి ఎంతవరకు అవసరమో చూసుకొని మిగతా క్లాత్ని ఈ విధంగా క్ కటింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని దీన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి మనం ఎక్కడి వరకు అయితే రివర్స్ కుట్టని వేసుకున్నామో అక్కడి వరకు ఇలా క్లాత్ అనేది సరిపోయే విధంగా ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక చివరి భాగం నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి ఎడ్జ్ భాగం దగ్గర ఇలా క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి తర్వాత మళ్ళీ ఇలా రెండో వైపున ఇలా క్లాత్ని విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా సరి చేసుకుంటూ మళ్ళీ రెండో వైపున కూడా ఇలా కుట్టుకుంటూ రావాలి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి సైడ్ స్లిట్ లేదా ఓపెన్ భాగం అనేది ఇలా నీట్గా కనబడుతుంది సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి ఇలా రెండు వైపులా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని కింది భాగాన ఇలా పట్టీ భాగం అనేది పెట్టుకోవాలి పెట్టుకొని దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా వెనుక వైపున కూడా కుట్టు అనేది వేసుకోవాలి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా నెక్ డీప్ భాగాన్ని వేసుకున్నాము తర్వాత మధ్యలో ఇలా పట్టి భాగాన్ని వేసుకొని వీటి యొక్క రెండు భాగాలని విధంగా దగ్గర అనుకొని ఉక్సు కాజల్ని కానీ లేదా బటన్స్ కానీ వేసుకోవాలి తర్వాత ఇలా పాకెట్ భాగాన్ని వేసుకున్నాము తర్వాత సైడ్ స్లెట్ భాగాన్ని కూడా వేసుకున్నాము ఇలా ఎంతో ఈజీగా నైటీ టాప్ భాగాన్ని కుట్టుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి